ఉజ్జీవము అనే టీవీ ప్రోగ్రామ్ను చూస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది వారి మనసుల్లో అనుకుంటున్న మాటలని మనం ఈ దినాన ధ్యానించుకుందాం. కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళే, కానీ వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో వాటిని మనం కొన్నిటిని ధ్యానం చేద్దాం. ఒక ముగ్గురు వ్యక్తుల్ని మనం ధ్యానం చేద్దాం. నెంబర్ వన్, కొంతమంది అనుకుంటున్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమైపోయాను, మనం నాశనం అయిపోయాం అనుకుంటున్నారు. దేవుని ప్రజలే, దేవునికి ప్రార్థించే వాళ్ళే, దేవుని ఎందు విశ్వాసం ఉంచే వాళ్ళే, కానీ కొన్ని కార్యాలు జరగనందున, లేకపోతే వాళ్ళు అనుకున్న సమయంలో జరగకపోవడం ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మన ఆశ విఫలమైపోయింది, మన ఎముకలు ఎండిపోయాయి, మనం నాశనం అయిపోయాం అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తన సేవకుడైన ఎస్గేలుతో, ఎస్గేలు నువ్వు నా ప్రజలతో మాట్లాడు, ఎండిపోయిన ఈ ఎముకలను బ్రతికించిన నేను, ఎండిపోయి చల్లా చెదురుగా పడిపోయి ఉన్న ఈ ఎముకలను మహాసైన్యంగా నిలబెట్టిన నేను నా ప్రజలను తప్పకుండా ఆశీర్వదిస్తానని నువ్వు వెళ్ళి వారితో చెప్పము. వాళ్ళు అనుకుంటున్నారు, మన ఆశ విఫలమైపోయాను, మనం నాశనం అయిపోయాం, మా ఎముకలు ఎండిపోయినాయి అనుకుంటున్నారు, నువ్వు వెళ్ళి వారితో మాట్లాడము అని చెప్పాడు. చూడండి దేవుని వాక్యం ఎస్గేలు గ్రంథం 37:11 మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుతున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతుంది అని అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువకు యెహోవా సెలవిచ్చిన దేవునిగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇస్రాయేల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందరు, మీరు బ్రతికినట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను, యెహోవానకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఒక వాగ్దానంలాగా ఇచ్చేశాడు ఈ మాట, దేవుడు ఒక ప్రవచనంలాగా ఇచ్చేశాడు ఈ మాట, వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఎంతోమంది ఎన్నో అనుకుంటూ ఉంటారు దేవుని ప్రజలు, అనుకోవటంలో తప్పులేదు. దేవుని ప్రజలు దేవునికి ప్రార్థన చేస్తూనే, దేవుని ప్రజలు దేవుని మార్గాల్లో నడుస్తూనే, దేవుని ప్రజలు దేవునికి మహిమ తెచ్చేటట్లుగా జీవిస్తూ వాళ్ళ హృదయాలలో కొన్ని కార్యాలు జరగాలని ఆశిస్తూ ఉంటారు. అయితే కొన్ని జరగనందున, కొన్ని ఆలస్యమైనందున వారు ఎండిపోయాం, ఆశలు విఫలమైపోయి ఇక జీవితం లేదు, మనం నశించిపోయాం అనుకుంటున్నారు. అలాగే డిప్రెషన్కి లోని కావద్దు, అది సాతానుని వేసే ఒక అగ్ని బాణం. దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా, దేవుని దీవుళ్ళు పొందుకోకుండా సాతానుని వేసే ఒక అగ్ని బాణం, వాటికి నువ్వు లొంగద్దు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరైతే ఎట్టి మనిషిని గూర్చైనను నిరాశ చేసుకోవద్దు. దానిని ఎలా కూడా మాట్లాడవచ్చు, మీరైతే ఎట్టి పరిస్థితి గురించి కానీ, ఎట్టి సమస్యల గురించి కానీ నిరాశ చేసుకునవద్దు. మన దేవుడు ఉన్నాడు, ఆయన ఏమైనా చేయగలడు. ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయగలగడానికి సమర్థుడు, ఆయన చేస్తాడంతే. కాబట్టి ఆ ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నట్లుగా నీవు కూడా అనుకుంటున్నావేమో, ఇక భవిష్యత్తు లేదు, నా జీవితం అయిపోయింది, ఇక నాకు ముందు ముందు భవిష్యత్తు లేదు అనుకుంటున్నావేమో. నో, అలాగూ నిన్ను నువ్వు కించపరుచుకోవద్దు, నిన్ను నువ్వు డిప్రెషన్కి గురి చేసుకోవద్దు. దేవుడు ఇదిన నీతో మాట్లాడుతున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక, నమ్మితే దేవుని మహిమపరచో. ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన దేవుడు నీ జీవితంలో ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో, ఏదైతే దేవుడు నాకు ఇది చేస్తే బాగుండు అనుకుంటున్నావో, దేవుడు నీ జీవితంలో త్వరలో జరిగిస్తున్నాడు. హల్లెలూయా, నమ్మితే దేవునికి మహిమ చెల్లించో. చేయగలిగిన దేవుడైనా ఆయన సమర్థుడు. మార్తా మరియలు కూడా యేసుప్రభు పాదాల మీద పడి ఏమనుకుంటున్నారంటే, నువ్వెక్కడుంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కదా, ఎక్కడుంటే చచ్చిపోయి ఆయన అసలు అక్కడ ఇక్కడ లేకపోయినా బ్రతికించగలడు, ఆయన చనిపోయి ఎన్ని రోజులైనా బ్రతికించగలడు. ఎండిపోయిన ఎముకలు బ్రతికించిన దేవుడు 4 రోజుల క్రితం చనిపోయినా బ్రతికించలేడా, తప్పకుండా బ్రతికించగలడు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ నాలెడ్జికి అదే అందింది, దేవుని గురించి అంతే అర్థం చేసుకున్నారా అనిపించింది. ఇక్కడుంటే చనిపోకుండా ఉండేవాడయ్యా, యోహాను సువార్త 11:1 ఆయన ఇక్కడ లేకపోయినా ఎక్కడున్నా 4 రోజులు కాదు, 40 రోజులు కాదు, 40 సంవత్సరాలైనా
చనిపోయిన వారిని తిరిగి నిలబెట్టగలిగిన దేవుడు. ఎండిపోయిన ఎముకలు అవి మాంసమంతా ఆ యొక్క మట్టిలో కలిసిపోయి అంతా దుమ్ముకు దూలి మట్టికి మట్టి అయిపోయిన తర్వాత ఎముకలు కూడా చల్లా చెదిరైపోయినాయి. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది అది, వాటిని బ్రతికించాడు కదా. అంటే ఆడ దేవుని శక్తిని మనం గమనించాలి. ఎంత శక్తిమంతుడు ఆలోచించాలి. నరాలు లేవు, మాంసం లేదు, రక్తం లేదు, కిడ్నీలు లేవు, పేగులు లేవు, గుండె లేదు, కణాలు లేవు, ఏమీ లేవు, అన్నీ పోయినాయి. ఎముకలు కూడా ఎండిపోయి ఎల్ల చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. వాటిని బ్రతికించిన దేవుడు ఆఫ్టర్ ఆల్ నీ ఆశను నీ అవసరతను తీర్చగలిగిన సమర్థుడు, ఆయన తీరుస్తాడు అని రుజువుపరచడానికి ఎండిపోయిన ఎముకలను బ్రతికించాడు. ఏదైనా నువ్వు కూడా ఇస్రాయేల్ ప్రజల్లాగా మన ఆశ విఫలమైపోయింది, మన ఎముకలు ఎండిపోయాయి, మనం నశించిపోయాం అనుకుంటున్నావా? నెవర్. దేవుడు ఎన్నటన్నటికి నిన్ను విడవడు, విడబాయడు. ఆయన విడిచిపెట్టడం అనేది అసంభవం. నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు, తప్పకుండా దేవుని అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపో. ఎప్పుడు మేలు చేయాలో, ఎప్పుడు దీవించాలో, ఎప్పుడు నిన్ను హెచ్చించాలో దేవునికి తెలుసు. ఎప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలో దేవునికి తెలుసు. ఇన్ ద రైట్ టైం గాడ్ కెన్ డూ ద మిరాకల్స్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఆయన ఒక సమయాన్ని పెట్టుకొని ఉన్నాడు నీ కొరకు. ఈ సమయంలో నా బిడ్డలు హెచ్చించాలి, ఈ సమయంలో నా బిడ్డల అవసరతను తీర్చాలి, ఈ సమయంలో నా బిడ్డలను బాగు చేయాలి, ఈ సమయంలో నా బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకొని ఉన్నాడు. అయితే ఈ లోపల నిన్ను నువ్వే డిప్రెషన్కి గురి చేసుకొని నిన్ను నువ్వే తగ్గించుకొని నువ్వే కృంగిపోవద్దు. అలా ఒక కలుగు చేసేది సాతానుడు, అపవాది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వెళ్ళి నా ప్రజలతో చెప్పు, వారున్న సమాధులను నేను తెరుస్తాను, వారిని బయటకు తీసుకొని వస్తాను, నిలబెడతాను, నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. తప్పకుండా దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు నీ సమస్య నుండి, తప్పకుండా నీ ప్రతి సమస్యను బయటికి తీసుకొని వస్తాడు, నిన్ను నిలబెడతాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అద్భుతం చేసిన తర్వాత దేవుడు నిన్ను మహిమపరుస్తావు. హల్లెలూయా. చెప్పు దేవునికి, దేవునికి మహిమ చెల్లించో, దేవుని గణపరచో. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు అలాగా, ఇది నాన్న నువ్వు కూడా అనుకుంటున్నావేమో, అనుకోవద్దు. తప్పకుండా దేవుడు తగిన కాలంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అర్జన్ రెండవది. ఇంకొకరు అనుకుంటున్నారు మనసులో, ఏమనుకుంటున్నాడంటే ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, నాకు ఎవడూ లేడు. యోహాను సువార్త ముందు ఏజ్గల గ్రంథం 37:11 అది మనం చూస్తాం. వారు మనసులో అనుకుంటున్నారు అలాగా, నాశనం అయిపోయాం, ఎండిపోయాం, ఆశలేక లేవు అనుకుంటున్నారు. కానీ దేవుడు తన సేవకుని పంపించి తప్పకుండా వారి జీవితాలు అద్భుతాలు చేస్తాను, వారిని ఆశీర్వదిస్తాను, నిలబెడతానని దేవుడు మాట ఇచ్చాడు, వారిని ఆశీర్వదించాడు. తర్వాత రెండోదిగా ఇంకొక ఆయన మనసులో అనుకుంటున్నాడు, అసలు డైరెక్ట్గా దేవునితోనే చెబుతున్నాడు, మనసులో ఉన్నమాట దేవునితోనే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా? నాకు ఎవడో లేడు, ఎవరో లేరు. యోహాను సువార్త 5:7 బెతస్తానే కోనేరు ఉంది, ఆ కోనేటికి 5 రేవులు ఉన్నాయి, 5 ఆ కోనేటిలోకి అప్పుడప్పుడు దేవుని యొక్క దూత యేసుప్రభువారు పంపగా ఆ దేవదత్త వచ్చి నీళ్లు కదిలిస్తుంది. అప్పుడు ఎట్టి రోగం ఉన్నవాడైనా సరే అందుట్లోకి ఎవరైతే మొట్టమొదట దిగుతారో వాడికి ఎలాంటి రోగం ఉన్నా నయమైపోయింది. అయితే 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడు అక్కడ బెతస్త కోనేటి దగ్గర. ఎవరో కూడా జాలిపడి తనని తీసుకుని వెళ్ళి కోనేట్లు వేయలేదు. బోల్డ్ మంది ఉన్నారు అక్కడ రోగాలు పోగొట్టుకోవడానికి. ఆ మంటపం చుట్టూ, ఆ బెతస్త కోనేటి చుట్టూ చాలా మంది ఉన్నారు, కానీ ఎవడూ లేడు అన్నాడు. నాకెవడూ లేడు. నిజమే, అంతమంది ఉండే ప్రయోజనం? తన క్షేమాన్ని కోరుకునేవాడు ఎవడూ లేడు, తను బాగుపడాలని కోరుకునేవాడు ఎవడూ లేడు, తను స్వస్థపరచబడాలని కోరుకునేవాడు ఎవడూ లేడు, వాడు బ్రతకాలని కోరుకునేవాడు ఎవడూ లేడు. అక్కడ బోల్డ్ మంది ఉన్నారు చుట్టూరు, ఒక్కడు కూడా లేడు వాడు బాగుపడాలని కోరుకునేవాడు, ఒక్కడు కూడా లేడు వాడు స్వస్థత పొందుకోవాలని కోరుకునేవాడు, ఒక్కడు కూడా లేడు వాడు మీద జాలిపడేవాడు. బట్ ఒకడున్నాడు మనకి, హల్లెలూయా, ఒకడున్నాడు మనకు. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. నువ్వు బాగుపడాలని కోరుకునేవాడు, నువ్వు స్వస్థత పొందాలని కోరుకునేవాడు, నిన్ను నిలబెట్టాలని చూసే దేవుడు ఒకడున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవునికి మహిమ చెల్లించు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను బాగు, నువ్వు బాగుపడాలని కోరుకునేవాడు, నిన్ను నిలబెట్టాలని కోరుకునేవాడు, నీ క్షేమాన్ని కోరుకునేవాడు, నువ్వు బతకాలని కోరుకునేవాడు, నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకునేవాడు. ఆయన ఒక్కడే ఉంది మనకి, ఆయన ఒక్కడుంటే చాలు. ఎంతమంది ఉన్నా లేకపోయినా మనకు అవనవసరం, ఆయన ఒక్కడుంటే చాలు మనకి. అలాంటి దేవుడు వాడి పరిస్థితిని చూసి, వాడప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి వాడి దగ్గరకు వచ్చి
స్వస్థపడ గోరుచున్నావా అని అంటాడు. అప్పుడు యోహాను సువార్త 5:7 వాడు అన్న మాట వాడు మనసులో అప్పటికి ఎన్నోసార్లు అనుకున్నాడు, ఇంతమంది ఉన్నారు ఒక్కడికన్నా జాలి లేదా, ఎంతమంది ఉన్నారే ఒక్కడైనా 38 సంవత్సరాల నుంచి పడిపోయాను, ఒక్కడన్నా జాలి తెలిసి ఒరే అతడు చాలా సంవత్సరాల నుంచి పడిపోయినాడు ఒక్కసారి వాడిని ఆద్దాం తర్వాత మన అందరం దిగుదాం, 38 సంవత్సరాల నుంచి పడున్నాడు అని ఒక్కడన్నా అనుకోలేదు అని వాడు అనుకుంటున్నాడు. ఎవరున్నారు ఇంకా నాకు, ఇక నా బతికింతే నేను అయిపోయాను, ఇక ఇలాగే చచ్చిపోతాను. ఆ బెడ్డ మీదే పడున్నాడు, ఆ బెడ్డ మీదే అంత దుర్వాసన, నీ దుర్వాసనను పట్టించుకొని దేవుడు దేవుడు అన్న మాట నాకు భలే సంతోషంగా ఉంటుంది. అప్పటికే వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి వాడెంత బాధపడుతున్నాడో, వాడెంత వేదన చెందుతున్నాడో, నాకెవరు లేరిక దేవుడే దిక్కు అనుకుంటున్నాడు. అవన్నీ గ్రహించిన దేవుడు డైరెక్ట్గా దిగి వచ్చేసి ఆయన దగ్గరికి, దేవునికి మహిమ కలుగునుగాక. స్వస్థపడాలని కోరుకుంటున్నావా, స్వస్థపడాలని ఉందా అని అంటే వాడు అన్నమాట నాకు ఎవడూ లేడయ్యా. ఆ మాట చూడండి, ఆ మాట మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 5:7 ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి వాను పరిపెత్తుకొని నడిచాను. హల్లెలూయా హల్లెలూయా చెప్పు, దేవునికి మహిమ చెల్లించో, దేవుణ్ణి గణపరచో. నాకెవడూ లేడయ్యా, ఉన్నాడు ఒకడు, నీకు ఉన్నాడు మనకొకడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ఒక్కడున్నాడు మనల్ని బాగు చేయడానికి, నిలబెడతానికి, భవిష్యత్తు ఇవ్వడానికి. ఆయన ఒక్కడు చాలు, ఆయన ఒక్కడు చాలు. యేసు ప్రభు వారు ఆ రోగిని నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువు అని అంటే దిక్కున లేచి తన పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్పమంటారా, ఆయన గొప్ప మాట, ఇంతకాలం పరుపు తనను భరించింది, ఇంతకాలం పరుపు తనను మోసింది, ఇప్పుడు పరుపును తను మోసుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాన ఆయన ఒక్కడు చాలు మనకు, ఆయన ఒక్కడుంటే ఇంతకాలం నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడ్డావేమో, ఇప్పుడు అందరూ నీ మీద ఆధారపడేటట్లు చేయగలిగిన దేవుడు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, పరిస్థితులను తోరుమారు చేయగలిగిన దేవుడు. ఆయన ఒక్కడుంటే చాలనుకో, అలాంటి దేవుడు నిలిచిపెట్టి అందరు కావాలని పోవాక. వాళ్ళందరూ ఏగలు ఉంటే బెల్లం ఉంటే ఏగలు ఉంటాయి అంటారు చూసావా, అట్లా ఉంటారు మనుషులు. నీ దగ్గర డబ్బు ఉంటే ఉంటారు, రోగం ఉందంటే ఒక్కడు ఉండడు. మా బామర్ది, మా కోడలు, నా ఫ్రెండు అని అంటూ ఉంటారు కొంతమంది. వస్తుందే నీకు కరోనా వచ్చిందనుకో, నా నీకు కరోనా వచ్చిందనుకో, నా ఫ్రెండు బెస్ట్ ఫ్రెండ్ అంటారా అంటారా, మా మామ అంటారా. కరోనా వచ్చిందంటే అంతే సంగతి లేక, ఇవన్నీ ఉత్త మాటలు, గాలి మాటలు. వాళ్ళు మనకి ఉంటారు, చుట్టూరు ఉంటారు, ఇక ఇలాంటి మాటలు చదువుతూ ఉంటారు అంతే. స్టేటస్లు పెడతా ఉంటారు కదా చాలామంది, వస్తుందే అవి చెప్పుకోవడానికి స్టేటస్లు అంతే, వస్తాయే అవి ఎందుకు పనికిరావు, మాటలు పెట్టుకోవడానికి 10 మందిని ఒక ధూమ్ ధామ్ చేయడానికి, అవి నిజ జీవితంలో ఎందుకు పనికిరావు. ఒకే ఒకడు పనికొచ్చేవాడు ఆయనే నజరేయుడైన యేసు, ఆయన ఒక్కడున్నాడంటే చాలు నీ జీవితాన్ని మార్చివేయగలడు. ఇంతకాలం పరుపు మోసింది తనను, ఇప్పుడు పరుపును తనే మోసుకుంటూ వెళ్ళిపోయాడు, తన జీవితాన్ని మార్చివేశాడు పూర్తిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాన పూర్తిగా నీ జీవితాన్ని మార్చి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. నువ్వు రాలేవని ఆయనకి తెలుసు, నువ్వు బాధపడుతున్నావని తెలుసు, ఆయనే నీ దగ్గరికి వచ్చి నిన్ను బాగు చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఇదేనా నువ్వు కూడా అనుకుంటున్నావా, ఈ రోగి అనుకున్నట్లుగా నాకెవడూ లేడు, ఇదేనా పరిస్థితులను బట్టో, కొన్ని సమస్యలను బట్టో నాకెవరున్నారు, నాకెవరు లేరు కదా అనుకుంటున్నావేమో, అనుకోవద్దు. నీకు నాకు నలిగిపోయిన ప్రతి ఒక్కరికి మనకు ఒకడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన మన పరిస్థితులన్నీ తొలగిస్తాడు, ప్రతి బాధ నుండి విడిపిస్తాడు, ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 38 సంవత్సరాల నుంచి పడిపోయిన ఆ వ్యక్తిని బాగు చేసిన యేసు ప్రభువారు ఈ దినాన నిన్ను స్వస్థపరుస్తాడు, నీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాడు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేటట్టు చేస్తాడు, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు.
నమ్మితే దేవునికి మహిమ చెల్లించు. హల్లెలూయా. ఆయన దేవుడు, మాట మాత్రం సెలవిస్తే చాలు ఏమైనా జరిగిద్ది. యేసుప్రభువారి దేవుడు ఆయన అక్కడుంటే చాలు. చాలామంది అందుకే పౌలు అంటా ఉంటాడు, ఆ యేసు ప్రభువుని సంపాదించుకోవడానికి నాకు లాభకరమని అన్ని వదిలేసి ఆయన సంపాదించుకోవటానికి వెళ్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఎవరు కావాలయ్యా నీకు ఇవన్నీ లాభాలు కదంటే, ఏవేవి లాభకరమై ఉన్నాయో అవన్నీ ఒక పెంట. మరి ఏమి కావాలి నీకు? నాకు నజరేయుడైన యేసు ప్రభువు కావాలి. ఆయన ఒక్కడుంటే చాలు. మరి ఆయన దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఉండవు. ఇవి లేకపోయినా పర్వాలేదు, ఆయన ఒక్కడు చాలు. నజరేయుడైన యేసు ప్రభువు ఒక్కడు చాలు. మరి ఆయన నమ్ముకునే శ్రమలు వస్తాయి, ఆ శ్రమే గొప్ప భాగ్యం. ఆయన ఒక్కడుంటే చాలు నాకు. అందుకే చరిత్రలో నిలబడిపోయాడు పౌలు. యేసు ప్రభువు వచ్చేంత వరకు పౌలు పేరు ప్రపంచంలో మారి మోగుపోతూ ఉంటుంది. దేవుడు చేసే ఎన్నో అద్భుతాలు పౌలు కూడా చేశాడు. నాకు ప్రభువు చాలు. ఎప్పుడైతే ప్రభువును కోరుకుంటావో అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అద్భుతాలు చేస్తారు నీ జీవితంలో, గొప్ప కార్యాలు చేస్తారు, ఘన కార్యాలు చేస్తారు. ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులను టోటల్గా మార్చివేస్తాడు. కాబట్టి ఇతరు అనుకున్నట్లుగా నాకెవరూ లేరు అనుకుంటున్నావేమో, ఉన్నారు. ఒక ఆయన ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన స్థితిగతులను ఎరిగిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన వచ్చాడు, ఆ రోగిని స్వస్థపరిచాడు, ఆ రోగు బాగుపడి వెళ్ళిపోయాడు. ఇదేనా ఆ దేవుడు? నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు, ఆదుకుంటాడు, నిలబెడతాడు, గొప్ప భవిష్యత్తుని ఇస్తాడు. చరిత్రలో నిలబడేటట్లుగా దేవుడు నీకు అట్ట ఆశీర్వాదం ఇస్తాడు. నిలబడు, దేవుని కొరకే చూడు. కాబట్టి ఇద్దరి గురించి మాట్లాడుకున్నాం. ఒకటి, కొంతమంది అనుకుంటున్నారు మన ఆశ విఫలమైపోయాను, మన ఎముకలు ఎండిపోయాను, మనము నశించిపోయాం అనుకుంటున్నారు మనసుల్లో. దేవుడు తన సేవకుని పంపి తప్పకుండా నేను మిమ్మల్ని నిలబెడతాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తానని చెప్పాడు. రెండోది, ఇతను అనుకుంటున్నాడు నాకెవడో లేడు అనుకుంటున్నాడు. కానీ ప్రభు అన్నాడు, నేనున్నాను నీకు, బాగు చేయటానికైనా స్వస్థపరచడానికైనా నిలబెడతానికైనా నీ పరిస్థితులు మార్చడానికైనా నేనున్నానని చెప్పాడు. నిజంగానే ఉన్నాడు. ఆ వ్యక్తిని బాగు చేశాడు, ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరగా మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటాం. మూడో వ్యక్తి ఆమె ఎవరో కాదు, రక్తస్రావం కలిగిన స్త్రీ. హల్లెలూయా. ఆమె ఏమనుకుంటుంది అనంటే, మార్కు సువార్త 5:26 మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యంలో ఏముందంటే, ఆమెకి రక్తస్రావం, దాదాపుగా 12 సంవత్సరాల నుండి బ్లీడింగ్ సమస్య చేత బాధపడుతూ ఉంది. అయితే తిరగిన డాక్టర్ లేడు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయింది, డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి, కానీ రోగం మాత్రం తగ్గలేదు. ఇక ఆమె అనుకుంటుంది, ఏమనుకుంటుందంటే, ఇక నా జీవితం లేదు, ఇక అయిపోయింది, ఈ రోగంతో నేను చచ్చిపోతానని మరింత సంకటపడసాగాను. ఎవరో రావట్లేదు ఆమె దగ్గరికి. ఆమె దగ్గర ఒక దుర్వాసన, ఆమెకు రోగి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయింది, డబ్బులన్నీ అమ్ముకుంది, డాక్టర్లకి ఫీజులకు పెట్టేసింది, మందులకు పెట్టేసింది, ఇక డబ్బులు లేవు, రోగం తగ్గలేదు అనుకుంటుంది, మనసులో అనుకుంటుంది. ఆమె మరింత సంకటపడెను. ఎంత మాత్రం ప్రయోజనం లేక, ఆ రోగం తగ్గక మరింత సంకటపడసాగను, ఇక నా జీవితం అయిపోయింది, ఈ రోగం నన్ను చంపేస్తుంది, ఈ రోగంతో నేను చచ్చిపోతాను. నో, రోగమును బాగు చేసే సర్వశక్తి కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సంకటపడుతున్నావా? నీ సంకటములన్నింటిని కుదిర్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే దావీదు అంటా ఉంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఏమిటంటే, ఆయన నీ సంకటములన్నింటిని కుదిర్చేవాడు. సంకటము అంటే అర్థం, ఇక నేను ఈ రోగంతో చచ్చిపోతాను, ఈ సమస్యతో చచ్చిపోతాను, ఇందులో నుండి నేను ఇక బయటపడలేను అనుకోవటం. సంకటము అంటే ఇక నేను బతకను, ఈ సమస్యతో చనిపోతాను అనుకోవటమే సంకటపడటం. ఏమనే మరింత సంకటపడసాగాను.
అయిపోయింది బ్రతికంటుకుంది, అయిపోలేదు. యేసు క్రీస్తు గురించి ఎప్పుడైతే విన్నాదో గొప్ప విశ్వాసం కలిగింది. ఆమె అనుకుంటుంది నిజమే, ఇక నన్ను ఈ రోగం నాకు తగ్గదు అనుకుంటుంది నిజమే, ఎంతోమంది డాక్టర్లు చేయించుకున్నాను ఎవరు తగ్గించలేపారు అనుకుంటుంది నిజమే. తగ్గించగలిగిన వాడు ఒకడున్నాడు, నీ రోగమును బాగు చేయగలిగిన దేవుడు ఒకడున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమెకు అప్పుడు దాకా యేసు ప్రభు గురించి తెలియదు. ఇక సంకట పడుతూ అనుకుంటూ చచ్చిపోతానేలాగని కన్నీరు గార్చుకుంటూ మంచం మీద బొనుకొని కన్నీళ్లు గారుస్తూ ఉండగా ఎవరో చెబితే విన్నది యేసు ప్రభు గురించి. ఆ నోట ఆ ఇంటి పక్కనలో ఎవరో చెబితే విన్నదంతే. ఎప్పుడైతే యేసు ప్రభు వారి గురించి విన్నదో గొప్ప విశ్వాసం ఆమెలో పుట్టింది. ఏమిటో విశ్వాసం అంటే, అట్లయితే ఇంత గొప్ప దేవుడైతే నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టిన చాలు నేను బాగుపడతాను అనుకుందంతే. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగును ముట్టిందో ఆమె రక్త ధార కట్టెను. హల్లెలూయా, దేవునికి మహిమ చెల్లించు నమ్మితే. ఎప్పుడైతే ఆయన ముట్టుకుందో ఆమె రక్త ద్వారా కట్టెను. దేవునిలో ఉన్న ప్రభావం, యేసు ప్రభువారిలో ఉన్న శక్తి, రోగమును బాగు చేయగలిగిన శక్తి. ఎవరూ బాగు చేయలేని రోగమును బాగు చేయగలిగిన సర్వశక్తుని యేసు ప్రభువారి శక్తి ఆమెలోనికి వెళ్ళి ఆమెను బాగు చేసింది. ఆమె రక్త ద్వారా కట్టింది, ఆమె బాగుపడిపోయింది. దేవునికి మహిమ కలుగునగాక అనుకుంటుంది, అయిపోయింది నా బతుకు అనుకుంటుంది. నువ్వు కూడా అనుకుంటున్నావా అప్పులు పాలైపోయి ఇక లేదు నా బ్రతుకు అనుకుంటున్నావా? నో, యేసుక్రీస్తు ప్రభువారిలో శక్తి ఉంది. ఆయన శక్తి నీలో ఉన్న అప్పులన్నింటినీ తీర్చివేయగలదు. ఈ రోగం తగ్గదు అనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువారిలో శక్తి ఉంది. ఆయన శక్తి నీకున్న రోగాన్ని బాగు చేయగలదు. ఈ సమస్యలో నుండి నేను బయటపడాలని అనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న శక్తి నీ యొక్క సమస్య నుండి నిన్ను బయటకు లాగుతుంది. ఈ అవమానాన్ని నేను భరించలేను ఇక చావే అనుకుంటున్నావా? అవమానం రాకుండా నీ తలను పైకెత్తగలిగిన సర్వశక్తుని యేసు ప్రభువారి శక్తి సరిపోతుంది. అవమానం రాకుండా కాపాడగలిగిన దేవుడు నిజమే. వ్యభిచారం మందు పట్టబడితే అందరూ అవమానించారు, అందరిలో తలెత్తుకునేటట్టు చేస్తాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. ఒక గొప్ప మాట ఏంటంటాడా, మేమందరం పరిశుద్ధులం, మేమందరం నీతిమంతులం, ఆమె వ్యభిచారి చంపేయాలని వచ్చిన వాళ్ళు మేమే పాపాత్మలను వెళ్ళిపోయారు, ఆమెను నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. మీలో పాపం లేనివాడు ఎవడ రాయమంటే మేమందరం పాపాత్ములు అని రాయి కింద పడేసి వెళ్ళారు. అవమానించడానికి వచ్చిన వాళ్ళు అవమానపడి వెళ్ళిపోయారు. నీ అవమానాన్ని కూడా తీసివేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఎవరు లేరనుకోవద్దు. ఈ పరిస్థితో ఈ అవమానంతో నేను చావటమే అనుకుంటామేమో, వద్దు. ఈ అప్పుల బాధ నేను తట్టుకోలేని చనిపోతాను అనుకుంటున్నామేమో, వద్దు. ఈ రోగం భరించలేని చచ్చిపోతాను అనుకుంటున్నామో, వద్దు. ఆలోచించబాకలాగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉన్నాడు. ఆయన ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు, ప్రతి బాధ నుండి విడిపిస్తాడు, ప్రతి కీడు నుండి విడిపిస్తాడు, ప్రతి అప్పుల నుండి విడిపిస్తాడు. ఎవరికి చెప్పుకోలేని గుండె కోతల నుండి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడిపిస్తారు. ఆమేన్. చెప్పో, దేవుణ్ణి నమ్మితే ఆయన మహిమపరచో. ఆయన ముట్టుకుందంతే ఆయనలో ఉన్న ప్రభావం, యేసు ప్రభువారిలో ఉన్న శక్తి ఆమెను బాగు చేసింది. వెంటనే గ్రహించింది ఆమె బాగుపడ్డానని. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, ఎవరో నన్ను తాకారంటే. అందరూ అంటున్నారు, నీ మీద చాలామంది పడుతున్నామయ్యా. నో, ఒక వ్యక్తిని బాగు చేసే శక్తి నాలో నుండి వెళ్ళిపోయింది. ఆయనకు సమస్తం ఎరిగిన వాడు కదా. ఆమె ఏ ఉద్దేశంతో వచ్చిందో, ఏ ఉద్దేశంతో ఆయనతో తాకిందో అన్నీ ఎరిగిన వాడు ఆయన. కాబట్టి నీ సమస్య ఆయనకు తెలుసు, ఏ ఉద్దేశంతో దేవుని దగ్గరకు వచ్చావో తెలుసు, ఏ బాధపడుతున్నావో దేవునికి తెలుసు. కాబట్టి నేను బాగు చేయగలిగిన సమర్థుడు ఆయన. ఎవరు నన్ను తాకిందంటే, అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదాల మీద పడి తనకు జరిగిందంతా పంచుకుంది, వివరించింది. అమ్మా కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచను, సమాధానం కలదానమై వెళ్ళు. ఆమె సంతోషంతో వెళ్ళిపోయింది. జీవితమే లేదనుకుంది, గొప్ప జీవితాన్ని ప్రసాదించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంతకుముందు ఎవరినో నమ్మింది, డబ్బులన్నీ అయిపోయినాయి. ఈయన నమ్మింది, ఏ పైసా ఖర్చు లేకుండా బాగుపడిపోయి గొప్ప సంతోషంతో సమాధానంతో తిరిగి ఇంటికి వెళ్ళింది. ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ముగ్గురిని మనం చూసాం, ఇస్రాయేల్ ప్రజలు. మన ఆశ
విఫలమైపోయింది, మన ఎముకలు ఎండిపోయాయి, మనం నాశనం అయిపోయాం అనుకున్నారు. కానీ దేవుడు తన సేవకుని పంపించి వారు ఆశీర్వదించబడేటట్లు చేశారు. ఒక ఆయన నాకు ఎవడూ లేడు అనుకుంటున్నాడు, నేనున్నానంటూ యేసు ప్రభువారు కొత్త మాటలు కాదు, ఇవి సినిమా డైలాగులు కాదు, సీరియల్ డైలాగులు అంతకన్నా కాదు, నేనున్నానని వచ్చాడు, తనను బాగు చేశాడు. ఏదైతే ఇంతకాలం తనను భరించిందో దానినే మోసుకుని వెళ్ళేటట్టు చేశాడు దేవుడు. మూడోది ఇంకొక ఆమె అనుకుంటుంది, ఈ జబ్బుతో నేను చనిపోతాను అనుకుంటుంది, కానీ జబ్బునే లేకుండా చేసి గొప్ప ఆరోగ్యాన్ని గొప్ప భవిష్యత్తుని ఇచ్చారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ దినాన నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, ఏమనుకుంటున్నావు నాకు తెలియదు. అయితే దేవుడు అన్నాడు, నీ ప్రతి సమస్య నుండి దేవుడు విడిపిస్తాడు, నీ ప్రతి బాధ నుండి విడిపిస్తాడు, నీ ప్రతి రోగం నుండి విడిపిస్తాడు, నీ ప్రతి అప్పుల సమస్య నుండి విడిపిస్తాడు, నీ ప్రతి అవమానం నుండి విడిపిస్తాడు, ఎవరికి పంచుకోలేని బాధ నుండి కూడా దేవుడు నిన్ను విడిపించి నీకు గొప్ప భవిష్యత్తునిస్తాడు. ఆయన దేవుడని నీ జీవితంలో రుజువుపరచుకుంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచు, ఆయన నమ్ముకో, ఆయన మీద ఆధారపడు, తప్పకుండా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం, తల వంచండి. మంచి తండ్రి, మంచి ప్రభువా, మీకు వందనములు తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఈ యొక్క వాక్యమును వింటూ ఉన్నారో అటు వారిని మీరు దీవించండి. నిజమే, ఎన్నోసార్లు ఎవరికీ చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుతూ ఉన్నావు. మా హృదయ అంతరంగాలు నెరిగిన దేవుడా, నువ్వు మా హృదయంలో ఉన్న ప్రతి బాధను చూస్తున్నావు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, ఆకలి గుణిన వారికి ఆహారం ఇచ్చే దేవుడు, గుడ్డి వారికి కన్నులు తెరిపించే దేవుడు, బాధపడే వారికి న్యాయం తీర్చే దేవుడు, అయ్యా రోగులను స్వస్థపరిచే దేవుడు, చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు, భవిష్యత్తు లేదనుకుంటే భవిష్యత్తునిచ్చే దేవుడా, ఎవరికి చెప్పుకోలేని సమస్యలను విడిపించే దేవా నీకు వందనాలు, దురాత్మ శక్తులను విడిపించే ప్రభువా నీకు వందనాలు. దురాత్మ శక్తులను కూడా విడిపించండి, ప్రతి ఒక్కరిని వారి సమస్యలను విడిపించండి, నెమ్మది ప్రసాదించండి, నీ బిడ్డలను ఆదుకోండి, మంచి భవిష్యత్తు దయచేసి మహిమ పొందమని ప్రభువని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఈ పరిచర్యకు సహకరించాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి, ఈ పరిచర్యకు సహకరించండి, తప్పకుండా దేవుని యొక్క సకల ఆశీర్వాదాలకి పాత్రులు అవ్వండి. ఈ పరిచర్యకు సహకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.